వివేకానంద రెడ్డి హత్య కేసులో A4గా ఉన్న దస్తగిరి రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైసీపీ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దస్తగిరికి భయపడుతున్నాడా, ఏంటనే విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హై సార్. సార్, దస్తగిరిని చూసినట్లయితే మొన్న మధ్యకాలంలో అంటే బూతులు కూడా తిట్టాడు వైఎస్ఆర్సీపీ. అవును. సో ఒక పక్క నాకేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు మంచి సెక్యూరిటీ ఉందని చెప్తున్నాను. కానీ ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే దేనికి, ఏమన్నా బెదిరింపులు వస్తున్నాయంటారా? దస్తగిరి కూడా నాకు తెలిసి ఏంటంటే, నేను ఈ కేసులో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను, మన ఛానల్లో వచ్చిన వీడియోలు ఇంకెక్కడ రాలేదు. అవును సార్. సో దాన్ని దస్తగిరిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే, దస్తగిరికి కొంత డబ్బులు వచ్చాయి ఈ కేసులో. ఎందుకంటే వివేకానందని చంపడం కోసం అతను 5 కోట్ల సుపారీకి మాట్లాడుకున్నాడు. 5 కోట్లు ఇతనికి ఇస్తామన్నారు, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. 1 కోటి రూపాయలు అడ్వాన్స్ అంటే అతను ఎవడు, అంతకుముందు ఆటో డ్రైవరు, తర్వాత కార్ డ్రైవరు, తర్వాత ఐస్ క్రీమ్ బండి నడుపుకునేవాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు వస్తే బతకాల్సిన పరిస్థితిలో ఉండేవాడు. సడన్గా అతనికి 1 కోటి రూపాయలు అడ్వాన్స్ వచ్చింది, 5 ఇంకొక 4 కోట్లు వస్తాయి. ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అతను మనిషి? సో ఇవాళ రేపు ఏంటంటే, బీరు బాటిలు ఒక బిర్యానీ పొట్లం ఇస్తే చంపేసేవాళ్ళు ఉన్నారు. అలాంటిది అతనికి 5 కోట్లు వస్తుందంటే ఎంతమంది నేను చంపే టైప్లో ఉన్నాడు అతను? అంతే కదా, అతను డబ్బుల కోసం క్లియర్గా తన యజమాని ఒకప్పుడు ఆయన పెద్ద మనిషి, అక్కడ ఒక ఎక్స్ మినిస్టరు, ఆయన్ని చంపడానికి ఒప్పుకున్నాడంటే అతని క్యారెక్టర్ ఏంటి? డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. సో అది అతని క్యారెక్టర్. దీంట్లో 1 కోటి రూపాయలు వస్తే అందులో 25 లక్షలు మళ్ళీ సునీల్ యాదవ్ వెనక్కి తీసుకున్నాడు, 75 ఉంది. ఆ 75లో నేను మా ఫ్రెండ్ మున్నాకి ఇచ్చానని చెప్పాడు. ఆ 75లో 46 మాత్రమే వీళ్ళు వసూలు చేసుకున్నారు సిబిఐ. సో మిగతా డబ్బులతో అతను ఒక కారు స్కార్పియోది కొన్నాడు, మిగతా కొంత ఫైనాన్సులకి ఇచ్చాడు. ఇది స్టార్ట్ చేశాడు, ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. రెండోది ఏంటంటే, మామూలుగానే గ్రామాల్లో లేకపోతే స్మాల్ టౌన్స్లో ఎవరైనా హత్య చేసేయడానికి ఓపెన్గా తెలిస్తే, ముఖ్యంగా ఇది సెలబ్రిటీ హత్య కదా, అందరూ కూడా భయం భక్తి పెరుగుతుంది ఆ వ్యక్తి మీద. సో ఆటోమేటిక్గా అతనికి పంచాయతీలకు పిలవడం, ఒక సర్కిల్ ఏర్పడుతుంది అతని చుట్టూ. రెండవది, తనకేమో 5 మంది సెక్యూరిటీ ఉన్నారు పోలీసులు, ఎక్కడికి వెళ్ళినా 5 మందితో వెళ్తాడు కాబట్టి అవతలకి కొంత భయం ఉంటుంది ఇతనితో మాట్లాడాలన్నా ఏదన్నా. సో ఈ పరిస్థితిని అతను బాగా అర్థం చేసుకున్నాడు. చేసుకొని దీన్ని ఉపయోగించుకొని పంచాయతీలు చేయడం మొదలుపెట్టాడు. సో కాళహస్తిలో దర్గా ల్యాండ్ చేశాడు, తర్వాత అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్కడ 3 షాపులు ఆక్యుపై చేయడానికి ట్రై చేశాడు. తర్వాత వాళ్ళ గ్రామం ఆ ఏరియాలో కూడా చేస్తున్నాడని చెప్తున్నారు పంచాయతీలు. ఈ మధ్యనే తెలిసింది, వాళ్ళ బంధువు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదని. అంటే ఇతను ఇంకొకటి కూడా చెప్పాడు, ఇతను రైల్వే కోడూరులో నాకు ఒక అతను 5 లక్షలు బాకీ ఉన్నాడు, వాడు నాకు ఫేక్ ల్యాండ్ రాసిచ్చాడు, అందుకని నేను వాడిని గట్టిగా నిలదీస్తే వాడి 3 షాపులు నావే అని చెప్పాడు. దానికోసం ఆ 3 షాపులు నేనే కొంటానని నేను వెళ్ళానని చెప్పాడు. అంటే ఇతని దగ్గర డబ్బులు ఉంది, లేదా ఎవరైనా ఇన్వెస్టర్లు ఇతనికి ఉన్నారు అనేది అర్థమవుతుంది మనకి క్లియర్గా. సో ఇటువంటి పొజిషన్ ఉండేటప్పుడు ఇతను చేసే ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్. సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి వ్యతిరేకంగా పోలీసులు కేసులు పెట్టడం కావచ్చు, అతన్ని పిలవడం కావచ్చు జరుగుతుంది. దీని నుంచి అతను తప్పించుకోవాలంటే వైసీపీ మీద ఇది చేయాలి. నిజంగా ఇక్కడెక్కడన్నా వైసీపీ రోల్ ఉందా, ఇతను బెదిరించినారా అంటే లేదంటాడు. నీకు ప్రాణభయం ఉందా అంటే, నాకు ప్రాణభయం లేదు సార్, 5 మంది బ్రహ్మాండంగా ఉండాలని నన్ను బాగా చూసుకుంటారని నిన్న కూడా ఏబిఎన్ ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. వాళ్ళు అడిగారు, ఏబిఎన్ విలేకరు అక్కడ అడిగారు, మీకు ప్రాణభయం ఉందా అంటే, నాకు ప్రాణభయం ఏం లేదు సార్ అన్నాడు. మొన్న అదే వాళ్ళ భార్య మా వాడిని చంపేస్తారు మా హస్బెండ్ని అని ఆమె మళ్ళీ మీడియాతో మాట్లాడింది. అంటే దీనిలో ఏది నమ్మాలి, ప్రాణభయం ఉందా లేదా? ఇతనేమో లేదంటాడు, వాళ్ళ భార్య ఏమో మా హస్బెండ్ని చంపేస్తారు, మేము ఎప్పుడు చచ్చిపోతాడని మేము భయపడుతూ ఉన్నాము, అదేదో ఇప్పుడే చంపేయండి మేము ప్రశాంతంగా చచ్చిపోతామని కూడా ఆమె నిష్ఠూరంగా మాట్లాడింది. చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె కూడా. సో వీళ్ళు ఏంటంటే, కాంట్రవర్సీ క్రియేట్ చేసి దీని చుట్టూ లైమ్లైట్లో ఉంటూ పంచాయతీలు లేకపోతే దానేమంటారు వడ్డీ వ్యాపారం ఇవన్నీ చేసుకోవడానికి ఈ దారి తొక్కుతున్నట్టుగా కనబడుతుంది మనకి. అదర్వైజ్ అతనే చెప్తున్నాడు,
నాకు థ్రెట్ లేదని చెప్తున్నాడు. మరి థ్రెట్ లేనప్పుడు ఏం ప్రాబ్లం? ఇప్పుడు అతన్ని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని వాడి దగ్గర కింద కారం పోయించి నాలుగు తనాకు ఇచ్చి ఇవన్నీ చేశామని వాళ్ళే చెప్తున్నారు. అదేమో కిడ్నాప్ కాదంటారు వాళ్ళు. మా బంధువుల అబ్బాయి మేము ఇంట్లో పెట్టుకున్నాం సార్, వదిలేసాం వాడిని అని వాళ్ళ భార్య చెప్తుంది. వాడి ఎవరినైనా వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా ఇంట్లో పెట్టుకుంటే అది కిడ్నాప్ కిందకే వస్తుంది. ఫోర్స్ఫుల్ రిటైనింగ్ అంటారు దాన్ని, ఫోర్స్ఫుల్గా వాళ్ళని పెట్టుకోవడం, బంధించడం, ఆ నేరం కిందకే వస్తుంది. సో మరి అప్పుడు కూడా ఆయన ఏం అరెస్ట్ చేయలేదు పోలీసులు, జస్ట్ పిలిచారు అంతే, స్టేషన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పిలిచారు. మామూలుగా అయితే కిడ్నాప్ కేసులు అరెస్ట్ చేస్తారుగా, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇది ఏదో ఇది మనీ మ్యాటర్ తప్ప ఇది కిడ్నాప్ కాదు, వాళ్ళు బలవంతంగా డబ్బులు వడ్డీలు ఇవ్వలేదని పెట్టుకున్నారులే అని పోలీసులు కూడా ఇతని మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు తప్ప ఇతన్ని ఏమి హరాస్ చేయలేదు. నిజానికి ఆ కేసు పెట్టించింది వైసీపీ వాళ్ళు అంటారు. నువ్వు తప్పు చేసావు లేదా కేసు ఎవరన్నా పెట్టించినవి? ఖచ్చితంగా పెట్టిస్తారు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వైసీపీ క్యాంటీన్గా మా ఒక పొలిటికల్ లీడర్లాగా మాట్లాడుతున్నావు, నీకు వ్యతిరేక నువ్వు క్రైమ్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు విక్టిమ్స్ వైపు ఉండరా? సహజమే కదా, ఇది తప్పేంది? నువ్వు విక్టిమ్స్ వైపు ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు నీ మీదకి వచ్చారా, నేను అటాక్ చేశారా, నిన్ను బెదిరించారా? ఏమి లేదు కదా. మళ్ళీ ఏమంటున్నాడు అదే ఏబిఎన్లో, వాళ్ళు రాయబారాలకు వస్తున్నారు సార్ నన్ను అన్నారు. రాయబారాలు ఏంది అంటే నువ్వు కానీ మాకు మా వైపు నిలబడి మాట్లాడితే నీకు మేము డబ్బులు ఇస్తాము, అన్నీ చూసుకుంటామని వస్తున్నారు అన్నాడు. ఇది జరుగుతుంది బేసిక్గా. సో ఈ నేపథ్యంలో అతను ఎస్పీకి పోయి కంప్లైంట్ చేశాడు. అతని పేరు అన్బురాజన్, ఎస్పీ. ఆయన కంప్లైంట్ చేశాడు. తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జికి కంప్లైంట్ చేశాడు. సిబిఐ ఆఫీసర్కి కూడా కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్లంతా ఎందుకు చేస్తున్నాడు అంటే క్లియర్గా ఏంటంటే అతను హీ వాంట్స్ టు బీ ఇన్ లైమ్ లైట్. ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తూ మనం ఛానల్లో ఉండాలి. అతనికి కూడా అర్థమైపోయింది ఛానళ్ళు మనం వెంట పడతాయి, మిగతా వాళ్ళందరూ లోపల ఉన్నారు, ఇతను ఒక్కడే అక్యూజుడు ఒక్కడే బయట ఉన్నాడు. మిగతా మొత్తంగా ఇప్పటివరకు 8 మంది అక్యూజుడు ఉంటే ఒక అవినాష్ రెడ్డి బెయిల్ వచ్చిందో ఆయన బయట ఉన్నారు తప్ప వీళ్ళిద్దరు కాకుండా 6 మంది అక్యూజుడు లోపల ఉన్నారు, ఇతను ఒక్కడే బయట ఉన్నాడు. సో ఇతనికి అటు సునీత సపోర్ట్ ఉంది, సిబిఐ సపోర్ట్ ఉంది, తెలుగుదేశం సపోర్ట్ ఉంది, కాబట్టి ఇతను రెచ్చిపోతున్నాడు. మీడియా ఇతను ఎప్పుడు మాట్లాడాలనుకున్నా మీడియా ఎంత టైం అన్నా అతనితో మాట్లాడుతుంది. అతను ఎంత ఇష్టం, అతను ఏం కట్ చేయట్లేదు మీడియా. గంట మాట్లాడితే గంట మాట్లాడచ్చు. అలా ఒక ఇది వచ్చినప్పుడు ఇతను ఏంటంటే ఎవరైనా ఫోన్ చేస్తే నేను దస్తగిరి అంటున్నాడంట. ఏ దస్తగిరి అంటే ఏ దస్తగిరి అంటావేంటి, వివేకాన్ని చంపిన దస్తగిరి అంటున్నాడంట. అంటే ఇదంతా రావాలంటే అతను లైమ్ లైట్లోకి రావాలి కదా, ఫోకస్ అవ్వాలి కదా. సో ఇది బేసిక్. అంటే అతను చేసే దందాలకి ఈ పబ్లిసిటీ అవసరం. అతనికి నిరంతరం పబ్లిక్లో ఉండి చూడు అతను ఎంత మనగాడో, వైస్ జగన్నే వ్యతిరేకిస్తున్నాడు. నిన్న కూడా అంటున్నాడు ఏబిఎన్తో, నేను జగన్కి భయపడినా ఎవడికి భయపడినా అంటున్నాడు. సో అలా మాట్లాడడం ద్వారా అతని ఇది పెరుగుతుంది అన్నమాట, స్టేచర్ పెరుగుతుంది. ఈ 5 మంది పాపం వీళ్ళేం చేస్తారు, సెక్యూరిటీ అతను కాలాస్తి పోతే కాలాస్తి పోవాలి, అతను రైల్వే కోడూరు పోతే రైల్వే కోడూరు పోవాలి, అతనికి సెక్యూరిటీ ఇవ్వాలంటే అతను ఎక్కడికి పోతే అక్కడికి పోవాలిగా వీళ్ళు. సో ఇలా వెళ్ళిన గన్మెన్, ఒక 5 మంది గన్మెన్లు వేసుకున్న ఎంపీలకు కూడా లేరు. ఆ మధ్య మన ఆఫీస్కి ఎంపీ వచ్చాడు, అతనికి సెక్యూరిటీ ఉన్నారా కూడా తెలియదు, ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చాడు. సో ఈ కేసు నడిచిన రోజులు అతనికి ఆ సెక్యూరిటీ అలా ఉంటుంది, అతనికి ఖచ్చితంగా ఉంటుంది సెక్యూరిటీ ఉండి అతను ఈ లోపల సెటిల్ అవుతాడు. అతనికి ఏమన్నా ఈ గొడవల్లో ఏదన్నా ఎవరైనా దాడి చేసినా కూడా వైసీపీ మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అందుకనే వాళ్ళు భయపడి ఇతనికి 5+5 మొత్తం 10 మెంబర్స్ సెక్యూరిటీ అతనికి, ఎప్పుడు కూడా 5 మంది డ్యూటీలో ఉంటారు 24 అవర్స్. ఎవరు దాడి చేసినా మైనస్ వైఎస్ఆర్సీపీగా వస్తుంది వస్తుంది. అందుకనే వాళ్ళు భయపడి సెక్యూరిటీ ఇచ్చారు. 5 మంది ఉంటే దాడి చేయరు కదా ఎవరైనా భయపడి. ఓకే, ఒకవేళ పొరపాటున ఏదన్నా జరిగినా కూడా రేపు వైసీపీ వాళ్ళు మేబీ ఎలక్షన్ ముందు తెలుగుదేశం వాళ్ళే చేసినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వైసీపీ మీదకి వెళ్తుంది అకౌంట్లకి, మీడియా రెడీగా ఉంది. సో ఆ రకంగా ఏదేమైనా అతను డేంజర్ సిచ్యువేషన్లోనే ఉన్నాడని నా అభిప్రాయం. ఎందుకంటే అతను జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ వాళ్ళు అయితే చేయరు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళ మీదకి వస్తుంది కేసు. సో వేరే వాళ్ళు ఎవరైనా చేసినా కూడా వైసీపీ మీదకి వెళ్తుంది, కాబట్టి ఇతని మీద చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకని అతను మరి అతనికి కూడా తెలియదని చెప్పలేము. చాలా తెలివైన వాడే దస్తగిరి, అతని మాటల్లో చూసి తెలుస్తుంది, తెలివి తక్కువడేం కాదు. మేబీ అతను రిస్క్ తీసుకుంటున్నాడు. అంటే దందాలు చేయడం ఇవన్నీ చేయాలంటే రిస్క్ తీసుకునే స్వభావం లేకుండా చేయలేరు. అవును సార్, ఎప్పుడైనా రౌడీగా ఉండాలంటే వాడికి తెలుసు
రౌడీగా ఉంటే ఎన్ని బాధలు ఉంటాయో. సో దానికి ప్రిపేర్ అయ్యే చేస్తారు వాళ్ళు. దానికి ప్రిపేర్ అయితే వచ్చే రివార్డు కూడా పెద్దగా ఉంటుంది కదా, దాని డబ్బులు కానీ అవన్నీ. సమాజంలో ఒక హోదా ఏర్పడుతుంది, భయం ఉంటుంది.